అండి. కృష్ణమౌళి గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. స్త్రీలు గజ్జలు ధరించడంలో ఏమైనా ఆధ్యాత్మిక కోణం ఉందా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఒక కోణంకి ఇల్లాలకి గజ్జలు ఎందుకు వేస్తారు అంటే ఏ గదిలో ఉందో తెలుసుకోవడం కోసం అని చెప్పాట. గజ్జలు వేసుకుంటే ఈ గదిలోకి వస్తుందా, పక్క గదిలోకి వెళుతుందా, ఎటు వెళుతుంది, మనం ఏం చేస్తున్నాం కనిపెట్టకుండా వాళ్ళ నడకని మనం తెలుసుకుందామా అనే ఆలోచన కోసం వేశారట అని ఆధునిక ఎవడో అన్నట్ట కోణంకి. ఇలాగా నిజానికి నాభి బొడ్డు నుంచి అధోభాగం అంతా కూడా వెండి ఆభరణమును ధరించాలి. ఇది రాక్షస భాగము అని పేరు. అలాగే నాభి ఆ బొడ్డు నుంచి పై భాగం అంతా కూడా స్వర్ణ ఆభరణములు బంగారు ఆభరణములే ధరించాలి. అవసరపూర్తిగా ఏవైనా ఉంగరములు ధరించవలసి వచ్చినప్పుడు అంటే పచ్చ కానీ లేదా ఇంకేమైనా నీలం కానీ ఇలాంటి ఉంగరములు ధరించవలసి వచ్చినప్పుడు వాటిని వెండితో చేయిస్తే చిటికన వేలికి ఎడమ చేతికి కూడా చెబుతూ ఉంటారు. బంగారం కుడి చేతికి, వెండి ఎడమ చేతికి అని కూడా విభజన చేస్తారు. గజ్జెలని ధరించినందువలన నూపురములు ధరించినందువలన నడక కుదురు ఆధునిక భాషలో. అలాగే దేహంలో ఉండేటటువంటి నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. నడక సక్రమంగా ఉంటే నడత సక్రమంగా ఉంటుంది. రెండు వేరువేరే పదాలు. నడక అంటే మామూలుగా నడవడం, నడత అంటే జీవితంలో ఆ వ్యక్తి లేదా ఆ అమ్మాయి లేదా ఆ ఇల్లాలు ఉండే విధానానికి నడత అని పేరు. కాబట్టి ఆ జీవిత విధానం సవ్యంగా ఉండాలి, కాళ్ళకి గజ్జలు ఉండాలి, లక్ష్మీప్రదం. పంచమాంగల్యములలో ఇది కూడా ఒకటి. కుంకుమ బొట్టు అండి, స్టిక్కర్లు కాదు. గోడ కంటించినట్టుగా టకీవలు అంటిస్తూ ఉంటారు. బాత్రూమ్ నిండా ఉంటాయి, అద్దం నిండా ఉంటాయి, తీసుకుని పెడుతూ ఉంటారు. పుస్తకాల్లో బ్యాగుల్లో ఉంటాయి, తీసి పెట్టుకుంటూ ఉంటారు. చిన్న ప్లాస్టిక్ ముక్క అది కాదు, కుంకుమ బొట్టు. అలాగే పసుపు రాచుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, చేతికి గాజులు వేసుకోవడం, కాళ్ళకి నూపురములు, గజ్జలు ధరించడం, ఈ ఐదు కూడా పంచమాంగల్యములలో పేరు. ఇంకా అనేకం వీటికి ఉన్నాయి. కాటుక పెట్టుకోవాలని చెప్తారు, ఇంకా అనేకం చెబుతూ ఉంటారు. ముక్కుపడక ఉండాలంటారు. మాకే ఇవన్నీ ఉన్నాయండి, మీకేమీ లేవండి అంటే అది వేరే అర్థం ఉంది, దానికి వేరే కారణం ఉంది. మగవాళ్ళకి కూడా ఈనాటి కాలంలో మగవాళ్ళు కమ్మలు పెట్టేసుకుంటున్నారు, చేతికి వేసుకుంటున్నారు, చూస్తున్నాం. ఒక్క ముక్కుపడక తప్పించి అన్నీ వేసుకుంటున్నారు అంటే ముక్కుపడక కూడా ఆ మధ్య ఇక్కడ చూశాను నేను. కాళ్ళకు కూడా అందేలు కాకుండా కడియాలు ఉండేవి, కడియాలు ధరించాలి. అందువలన నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఓష్పాదమంత జుట్టు, పువ్వులు ధరించడం, బుట్టు పెట్టుకోవడం, మెడలో నాన్ వేసుకోవడం, కాళ్ళకి అందెలు లేదా కడియములు, ఇవన్నీ కూడా లక్షణములు, ఆరోగ్యాన్ని కలిగించే రహస్యాలు.